రాష్ట్రంలో త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు. వచ్చే బడ్జెట్లో దళితుల కోసం 1000 కోట్లతో ప్రత్యేక నిధి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సాగు ప్రాజెక్టుల నిర్మాణంలో గత పాలకులు రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే మూగనోము వహించిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం పొలంబాట అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైతులకు సాగునీరు అందించాలి అనే సదుద్దేశంతో ప్రాజెక్టులు చేపడితే కమిషన్ల కోసమేనంటూ విపక్షాలు నోరు జారడం మంచిది కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ భాజపా నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. గౌరవ సర్పంచ్లను మీరందరూ బాగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి మీరు ఇంకా బాగా పనిచేయాలని చెప్పి నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు ప్రత్యేకంగా మంజూరు చేస్తా ఉన్నారని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ప్రతి మండల కేంద్రానికి 30 లక్షల రూపాయలు, జిల్లా కేంద్రం దాని ప్రత్యేకమైన అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. మిర్యాలగూడ కూడా ఒక 5 కోట్ల రూపాయలు, మిగతా మున్సిపాలిటీలన్నిటికీ ఒక్కొక్క 1 కోటి రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తా ఉన్నాను. దాంతో మీరందరూ కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. రాష్ట్ర వ్యాప్త ప్రజలందరికీ కూడా త్వరలోనే పెన్షన్ లబ్దిదారులు ఎవరైతే కొత్త పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియ కూడా త్వరలోనే చేపడతామని తెలియజేస్తా ఉన్నా. నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తాం ప్రతి గ్రామానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యలో బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా మేము మెలిసి పడాలంటే మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగాక కాదు. మేము ఎంతమంది ముందు మేము నలుచుకుంటే మీరు నష్టం కూడా మిగిలారు. రాబోయే రోజులలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మాకు ఇంకా ముళ్ళు ఎక్కున్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు పొల్లు చేసి తీరుతాం, జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు, వాళ్ళ నాయకత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మేము చాలా మంది రాకాసులతోనే కొట్లాడినాం. ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు, తొక్కి పడేస్తాం, జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. నల్లగొండకు లిఫ్ట్లు మంజూరు చేస్తే, ప్రాజెక్టు మంజూరు చేస్తే కమిషన్ల కోసం చేసిండు ఉంటారు. మరి మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టినరా? మిషన్ కాకతీయ అంటే దాని కమిషన్ కాకతీయ అని మాట్లాడతారు. నీతితో నిబద్ధతతో పూర్తి స్థాయి అవినీతి రహితంగా పాలన కొనసాగిస్తూ ప్రజే సంక్షేమం చేస్తా ఉంటే, రైతాంగాన్ని నిల్లిస్తా ఉంటే కన్నులు మండిపోయి ఓర్వలేక ఈ రోజు అవాకులు జవాకులు పేల్తున్న దానికి ప్రజలే సమాధానం చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ జిల్లాలో సిఎల్పి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, పొలం బాట పోరు బాట అని బయలుదేరిండి ఆయన. ఏమైంది పొలానికి? రైతులకు రైతు బంధు వస్తున్నందుక, రైతు బీమా వస్తున్నందుక, ఉచిత కరెంటు వస్తున్నందుక, మీరు ఎరువులు కూడా ఇయ్యలే, మీ ముఖాలకు విత్తనాలు కూడా ఇయ్యలే, ఇదే గులాబీ జెండా తెచ్చినటువంటి ధరణి నిజం కాదా? లంచాల బాధ పోయిందా? ఇలా రిజిస్ట్రేషన్ డబ్బులు ఇస్తున్నారా? 10 నిమిషాలలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కూడా అయిపోయి ఆనందంగా గల్లా ఎగరేసుకొని రైతు గర్వంగా పోతా ఉన్నాడు. కానీ మీ కాలంలో చెప్పులు అరగదాగా తిరగాలి, ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ ఇష్టం ఉన్నట్టు భూములు కాజేయాలి, పేదోనికి రక్షణ లేకుండా చేయాలి. అది మీ రాజ్యం, మీది దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. దీనికోసమా మీరు పొలం పాట పోయేది? మన దళితులను బాగు చేసుకునే బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. కేసీఆర్ బట్టి మాటలు చెప్పడు, సప్లాన్ తెచ్చినాం, కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కొంత అభివృద్ధి కనపడతా ఉంది, కానీ తృప్తి జరగడం లేదు. ఇంకా దళితులు పైకి రావాలి. వాళ్ళ కోసం ఈ సంవత్సరం బడ్జెట్లో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ అని నా పేరే పెట్టి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రత్యేకంగా పెడతా ఉన్నాం. రాబోయే రోజులలో దాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుతాం. దాన్ని నేనే మానిటర్ చేస్తాను. బ్రహ్మాండమైన కార్యక్రమాలు మీ కన్న ముందు చేసి చూపిస్తామని మనవి చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో నేనే చెప్పిన గొర్రెలను దాదే విద్య మా యాదవులకు ఎట్లొస్తుందో నేనే చెప్పిన తర్వాత దరఖాస్తులు పిలిచినాం. 7,50,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పటికీ 3,70,000 మందికి ఇచ్చినాం. ఈ సంవత్సరం మార్చి తర్వాత మళ్ళా 2 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతా ఉన్నాం. వచ్చే సంవత్సరం మరొక 2 లక్షల కుటుంబాలకు కూడా ఇస్తాం. ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెల యూనిట్ ఇప్పించే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే, కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం.